Hi all, welcome back to my channel. So in this video we are going to construct a DFA which accepts the strings that does not end with AB. So it accepts the strings that does not end with AB. Here observe the word does not. So ilanti problems nevantam ante complement of DFA problems antam. So ilanti problems ki solve cheyali ante we need to first develop the DFA which accepts which ends with AB. So first ఈ డస్ నాట్ అనే వర్డ్ తీసేసేయండి. ఫస్ట్ మనం ఎండ్స్ విత్ ఏబి అనే స్ట్రింగ్స్ కి డిఎఫ్ఏ ని కన్స్ట్రక్ట్ చేసి దాని తర్వాత దాన్ని కాంప్లిమెంట్ చేస్తే వీ కెన్ గెట్ ద డిఎఫ్ఏ ఫర్ ద స్ట్రింగ్స్ విచ్ డస్ నాట్ ఎండ్స్ విత్ ఏబి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇలాంటి కాంప్లిమెంట్ ఆఫ్ డిఎఫ్ఏ ప్రాబ్లమ్స్ కి ఇలా చేస్తాం మనం. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం అంటే వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ద డిఎఫ్ఏ దట్ ఎండ్స్ విత్ ఏబి. సో ఎండ్స్ విత్ ఏబి అనే కేస్ కి మనం డిఎఫ్ఏ ని కన్స్ట్రక్ట్ చేద్దాం. ఎండ్స్ విత్ ఏబి, ఏబి తో ఎండ్ అవ్వాలి. సో ఏబి తో ఎండ్ అవ్వాలి అంటే లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? ఎండ్స్ విత్ ఏబి, ఏబి తో ఎండ్ అవ్వాలి అంటే లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? ఏబి ఏఏబి బిఏబి ఏబిఏబి ఎక్సెట్రా. అండ్ ద మినిమల్ స్ట్రింగ్ ఇస్ ఏబి అండ్ ద లెంగ్త్ ఆఫ్ ద మినిమల్ స్ట్రింగ్ ఇస్ 2. సో ద డిఎఫ్ఏ షుడ్ హ్యావ్ ద మినిమమ్ ఆఫ్ 3 స్ట్రైట్స్. సో హియర్ వి ఆర్ హ్యావింగ్ Q నాట్ Q1, Q2. So it should ends with A, B. So end with AB. AB to end of worry. Starting low restriction in layer kabatti. We can have as many Bs as we can. A to end of all and chapthunam. Starting low A restriction layer kabatti. Kad self loop B this kunam. So Q0 dekara A and B transitions complete type any. Q1 dekara juice kunte. ఏబి తో ఎండ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఎన్ని ఏస్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఏబి తో ఎండ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ సెల్ఫ్ లూప్ ఏ తీసుకోవచ్చు. అలా చూసుకున్నా మనకి ఏబి తోనే ఎండ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద క్యూ టూ దగ్గర ఏబి తో ఎండ్ అవ్వాలి. సో హియర్ వి ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ స్ట్రింగ్ ఏబి, హియర్ వి ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ స్ట్రింగ్ ఏబి ఎట్ క్యూ టూ. సో ఏబి స్ట్రింగ్ తర్వాత ఇంకొక ఏ వచ్చింది. సపోజ్ వి ఆర్ హ్యావింగ్ ఏ ట్రాన్సిషన్ విత్ ఏ. So again అది ఏబి తో ఎండ్ అవ్వాలి అంటే ఇట్ నీడ్స్ అనదర్ బి. సో హియర్ వి నీడ్ టు కనెక్ట్ ఏ టు దిస్ స్టేట్ క్యూ వన్. సో అప్పుడే మనకి ఏ తో ట్రాన్సిషన్ వస్తే బి ని తీసుకొని క్యూ టూ తో అగైన్ ఎండ్ అవుతుంది. సో ఇలా చూసుకున్నా ఈ స్ట్రింగ్ ఏ బి, ఏబి తో ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యూ టూ నుంచి బి కి ట్రాన్సిషన్ కావాలి. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఏబి అనే స్ట్రింగ్ ఉంది, ఏబి అనే స్ట్రింగ్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ నుంచి బి తో ట్రాన్సిషన్ కావాలి. సో ఏబి తర్వాత ఇంకొక బి వస్తే టు ఫుల్ఫిల్ అవర్ రిక్వైర్మెంట్ ఇట్ నీడ్స్ అనదర్ ఏ అండ్ బి. సో ఏబి తర్వాత కనుక ఇంకొక బి వస్తే ఇట్ నీడ్స్ అనదర్ ఏబి. సో ఫ్రమ్ క్యూ టు ఇఫ్ వి హ్యావ్ ఎ ట్రాన్సిషన్ విత్ బి ఇట్ నీడ్స్ అనదర్ ఏబి. అనదర్ ఏబి ఎక్కడ ఉంటుంది అంటే క్యూ నాట్ దగ్గర ఉంటుంది. సో బితో మళ్ళీ క్యూ నాట్ వచ్చి ఏబితో ముందుకెళ్తుంది. సో దిస్ ఈస్ ద DFA for accept the strings which ends with AB. ఒకసారి చెక్ చేద్దాం. సో ఏబి యాక్సెప్ట్ చేస్తుంది, ఏఏబి ని యాక్సెప్ట్ చేస్తుందా? ఏఏబి. అండ్ బిఏబి ని యాక్సెప్ట్ చేస్తుందా? బిఏబి. ఎస్. నెక్స్ట్ ఏబిఏబి ని యాక్సెప్ట్ చేస్తుందా? ఏబి అండ్ ఏబి. సో ఇట్ యాక్సెప్ట్స్ ద స్ట్రింగ్స్ దట్ ఎండ్స్ విత్ ఏబి. But what we want the strings, we want the DFA for the strings which do not end with AB. So, deeni complement chesthe manaki kavalsina DFA vastundi. Ela complement cheyali? Simply by replacing the final states with the non-final states and non-final states with the final states. So, ee rendu non-final states. So, veetini final states tho replace chestamu. Alage final state ni non-final state ga treat chestam. So, same DFA ni కాంప్లిమెంట్ చేసి కన్స్ట్రక్ట్ చేద్దాం. సో క్యూ నాట్, ఇక్కడ క్యూ నాట్ నాన్ ఫైనల్ కాబట్టి దీన్ని ఫైనల్ గా తీసుకుంటున్నాం అండ్ ఇనిషియల్ స్టేట్ యాజ్ ఇట్ ఇస్ తీసేసుకుంటాం. నెక్స్ట్ క్యూ వన్ కూడా ఇక్కడ నాన్ ఫైనల్ కాబట్టి దీన్ని ఇక్కడ ఫైనల్ గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ క్యూ టూ అనేది ఇక్కడ ఫైనల్ స్టేట్ కాబట్టి ఇక్కడ నార్మల్ స్టేట్ కింద తీసుకుంటాం. సో యాజ్ ఇట్ ఈస్ రిమైనింగ్ ట్రాన్సిషన్స్ అన్ని పెట్టేయచ్చు. ఏ బి అండ్ హియర్ వీఆర్ హ్యావింగ్ బి and here we are having A and next A, like this we are having B. So ipudu check cheyochu
it should accept the strings that does not ends with AB. Does not ends with AB ante language lo undachu BA AB tho end avagoddu kabatti BA is a string belongs to the language BA ABA something ivanni kuda language lo untai BA ni accept chestunna ledhu chuddam so BA it is accepting next BAA BA ni accept chestunna ledhu chuddam BA A, B and A. So like this, it accepts all the strings which does not ends with the AB. So this is the required DFA. And thank you for watching the video.